వెల్కమ్ టు వాహిని టీవీ. సో మనం న్యూ నల్లగొండ డివిజన్లో ఉన్నాము. ఇక్కడ బీజేపీ పార్టీ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం బీజేపీ పార్టీ ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది, సో ఇదివరకు ఉన్నటువంటి కార్పొరేటర్ ఏరియాలో ఏదైనా డెవలప్మెంట్ చేశారా లేదా, మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నా పేరు వనం రమేష్, ఎక్స్ కార్పొరేటర్, నల్లకుంట డివిజన్. ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తుంది గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి సెంటిమెంట్తో, తెలంగాణ సెంటిమెంట్తో దాదాపు 1500 మంది చనిపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలను కూడా ఇంతవరకు పట్టించుకోలేదు, వాళ్ళ జీవితం దుర్భరంగా ఉంది. నేను బంగారు తెలంగాణ చేస్తాను, కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను, నాకు అవసరం లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు గద్దెనెక్కి కేటీఆర్, కవితమ్మ గారి వారి ముగ్గురు కలిసి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న జిహెచ్ఎంసి ఎలక్షన్లు, మన దుర్భాగ ఎలక్షన్లో కూడా ఎంత తీర్పు ఇచ్చారో కూడా ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. కేసీఆర్ నాదే తెలంగాణ అంటే నేనే అనుకున్నాడు. మొన్న దుబ్బాక జరిగినటువంటి ఎలక్షన్లో కూడా బీజేపీ జెండా కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, దాదాపు 100 కోట్ల జనాభా బలపరుస్తున్నటువంటి విషయం తెలుసు. అదేవిధంగా నల్లకుంట డివిజన్లో కూడా ఈరోజు ఎప్పుడా ఎన్నుకోవాలి, భారతీయ జనతా పార్టీ అమృత గారిని ఎన్నుకోవాలని కూడా ప్రజలు ఎంతోమంది చూస్తారు. దాదాపు ఇక్కడ 50,000 మంది జనాభా ఉన్నారు. 50,000 మంది కూడా ఈరోజు టీఆర్ఎస్ అభ్యర్థి చిత్తుగా ఓడిస్తానికి కూడా సిద్ధపడ్డారంటే ఈరోజు ఎంత వ్యతిరేకత ఉందో చూడండి. 0 బడ్జెట్ కార్పొరేషన్లో కూడా నోరు విప్పుతానికి కూడా ఒక కార్పొరేటర్ కూడా అవకాశం లేదు. ఒక ఇంతకుముందు కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో కానివ్వండి, ఒక కార్పొరేటర్కి 1 కోటి రూపాయల బడ్జెట్ ఇచ్చేది, 50 లక్షల బడ్జెట్ ఇచ్చేది. మీరు ఏమైనా మాన్యువల్స్, చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న డ్రైనేజ్లు ఉంటే పనులు చేసుకోమని. ఈరోజు ఒక్క కార్పొరేటర్కి నోరిపుతానికి వీలు లేదు. మిమ్మల్ని మేమే గెలిపించినాం, మ్యానిపులేషన్ చేసి గెలిపించినాం, ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి గెలిపించినాం అనే వాళ్ళ దృక్పథంతో ఈరోజు కూడా మాయమాటలు చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు ముందుకొస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో 150 డివిజన్లలో కూడా ఈరోజు బుద్ధి చెప్తారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ గవర్నమెంట్కి, టీఆర్ఎస్ కార్పొరేటర్లకు కూడా 1 రూపాయి 0 బడ్జెట్. కోరంటీ కాడికి రమ్మనండి, ఏ కార్పొరేటర్నైనా, నేను ఈ పని చేసినా నాకు ఇంత బడ్జెట్ వచ్చింది, నేను నాకు ఇంత రూపాయి బడ్జెట్ వచ్చింది, నేను ఈ పని చేసినా చెప్పని చెప్పండి. జనరల్ బడ్జెట్లో చేసిందే తప్ప కార్పొరేటర్లు పోయి తీసుకోవాల్సింది లేదు, కార్పొరేటర్లకు బడ్జెట్ లేదు. తప్పకుండా ఈరోజు నల్లకుంట 81 వార్డులో తప్పకుండా బీజేపీ భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. ఈరోజు అభివృద్ధి కూడా చేసింది కూడా నరేంద్ర మోడీ గారిని చూసే ఈరోజు కూడా రాష్ట్రం మొత్తం యావత్ భారతదేశంలో కూడా చేస్తున్నారు. కాశ్మీర్ సమస్య పరిష్కరించినటువంటి ఘనత కూడా భారతదేశం సువర్ణాస్త్రాలతో నిలుస్తుంది. రామాలయం కట్టినటువంటి ఘనత కూడా హిందువుల అభిప్రాయం, 70-80 కోట్ల జనాభాకు నిరంతరం కూడా ఈరోజు ఎంతోమంది కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని చేస్తున్నారు. ఈరోజు తప్పకుండా రాబోయే తెలంగాణ గవర్నమెంట్, ఈరోజు ఇక్కడ తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ 100 సీట్లు కూడా గెలుచుకోవడానికి కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఆస్కారం ఉంది. కాబట్టి మొత్తం ఇక్కడ 1 కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్లో తప్పకుండా ఈరోజు జరిగే ఎలక్షన్లో 150 డివిజన్లో 100 డివిజన్లు కైవసం చేసుకుంటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే స్వామి గౌడ్ గారు కూడా వచ్చేసి బీజేపీలో చేరారు, సో సీనియర్ నాయకులు టీఆర్ఎస్లో. సో టీఆర్ఎస్ యొక్క డ్రాప్ పడిపోయిందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అక్కడ ఏదైతే టీఆర్ఎస్ భవిష్యత్తులో ఓటమి పాలవుతుందనే ఉద్దేశంతో బీజేపీలోకి వస్తున్నారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. దీనికి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతోమంది కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్లకు టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, కేవలం కోటీశ్వరులైనటువంటి వాళ్ళకే టికెట్లు ఇచ్చి ఈరోజు గద్దెన పెట్టుకొని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ గారికి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. చాలామంది కూడా ఇక్కడ కేసీఆర్ గారి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, తప్పకుండా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలో చేరటం ఖాయం, తెలంగాణలో బీజేపీ గెలటం ఖాయం. సో ఇంకా దీంతో పాటు కొంతమంది కామెంట్ చేస్తున్నారు, బీజేపీ పార్టీలో వాళ్ళకు వాళ్ళకు పొద్దనాలు లేవు, టికెట్ విషయాల్లో కూడా గొడవలు పెట్టుకుంటున్నారు, అలాంటి బీజేపీ భవిష్యత్తులో ఏమొస్తుందని చెప్పి కూడా టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా 150 డివిజన్లో డిక్లేర్ చేసారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క డివిజన్లో కూడా ఏ గడబడ లేదు, ఎక్కడ కూడా నిరసన లేదు. కాకపోతే 10 మంది కూడా అడగటం మాత్రం న్యాయం, ఎందుకంటే ఎవరికైనా ఆశిస్తారు మాకు టికెట్ ఇస్తే మేము గెలిపించుకొని వస్తామంటారు. కొద్దిగా నిరుత్సాహం ఉండొచ్చు కానీ అందరం కూడా, నేను కూడా
పోటీ పడ్డవాడిని కాకపోతే పార్టీ అధిష్టానం నిర్ణయం మీద కట్టుబడి నేను ఈరోజు మాజీ కార్పొరేటర్ అయినా సరే నేను కూడా టికెట్ ఆశించిన తప్పకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అందరం కూడా కష్టపడుతున్నాం ప్రతి బూత్ వైజ్ కూడా అందరం తిరుగుకుంటా ప్రతి ఇంటికి వెళ్ళి మీరు భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి నిరుత్సాహం లేదు ఎలాంటి ఎవరికి ఏం లేదు ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ ఈరోజు ఒక కుటుంబ పాలనగా మారిపోయింది ఇవల కేసీఆర్ తనే ఏకచిత్రాధిపత్యంగా ఒక నియంతలాగా ఒక నిరంకుశంగా ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు ఇగల ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ కోసం జెండా పట్టుకొని కేసుల పాలై జైల్లో పాలన ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ వాళ్ళందరూ కూడా నిన్న మీరు స్వామి గారిని చూసిర్రు ఆ విధంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా ఇలా అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది ఇవాళ నీ పక్కనే ఉన్న ఉస్మానియా సిటీలో ఇలా నువ్వు అడుగు పెట్టే పరిస్థితి లేదు ఏ నీకైతే ప్రాణం పోసి ఏ ఉద్యమానికైతే మరిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉస్మానియా సిటీలో ఇవాళ ఆ ఉస్మానియా సిటీలో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు ఇవాళ నువ్వు ఎంఐఎంతో తొత్తుగా మారి ఇలా ఏ ఎంఐఎం ఏమునైతే నువ్వు ఇలా ఎక్కించుకున్నావో ఇలా ఏ ఎర్రికుకనైతే నీ ఎంబలు పెట్టుకున్నావో ఆ ఎర్రికుక్కి నేను ఇలా కరిచే పరిస్థితి ఏర్పడదు ఇవాళ ఇవాళ అదే ముస్లిం మైనార్టీ నాయకులు ఇవాళ ఏం మాట్లాడడానికి అర్హతున్నది ఇవాళ ట్యాంకు బండి మీద ఉన్న పీ రాజశేఖర గారి విగ్రహాన్ని అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూలగొడుతున్నారంటే కూడా నీకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు నువ్వు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఇవాళ కేసీఆర్ భక్తున్నాడు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంస్కృతిని ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడంలో ముందుంటుంది నిజంగా బండి సంజయ్ గారి ఛాలెంజ్ చెప్పడం జరిగింది నీకు దమ్ముంటే దానికి ఒక ఏలు పెట్టు ఎన్టీ రామారావు విగ్రహం కానీ అదేవిధంగా పీ నరసరావు గారి విగ్రహం మీద కానీ నువ్వు ఒక ఏలు పెట్టు ఈ సంఘం చూసుకొని చెప్పడం జరిగింది ఇది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఎవరికి కూడా సాధ్యం కాదు ఇవాళ దేశమంతా కూడా హైదరాబాద్ నగరం వైపు చూస్తున్నది ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం ఇక్కడ ఇవాళ దేశమంతా కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరం వైపు చూస్తున్నది ఇవాళ రోహ్యాగ్ను తీసుకొచ్చుకొని ఇవాళ వాళ్ళందరినీ కూడా దాదాపుగా 60-70 వేల మందిని నువ్వు అక్రమంగా ఇక్కడ సాధుకుంటూ ఇవాళ వాళ్ళ ఓట్ల ద్వారా నువ్వు ఇలా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం చూస్తున్నావు కానీ తప్పకుండా మా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది సర్జికల్ స్ట్రైక్ చేసైనా ఈ యొక్క దేశద్రోహులను ఈ యొక్క ఈ దేశాన్ని నాశనం చేసే వాళ్ళందరినీ కూడా తప్పకుండా పాత్ర పెడతాం అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ తప్ప ద్వారా ఎవరి ద్వారా సాధ్యం కాదు అందుకే ఇవాళ దేశమంతా ఇవాళ హైదరాబాద్ నగరం అంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తున్నది ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేంద్రం ఎగరవేయడం ఖాయం గోల్కొండ కిలా మీద ఈరోజు తప్పకుండా అమనం పూజెండా ఎగరవేయడం ఖాయం సో అయితేగా నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి ప్రచారాలు జరుగుతున్నాయి సో ఓటింగ్ కూడా దగ్గరకు వచ్చింది ఒక 4 డేస్ ఉంది సో ఈ 4 డేస్లో కేంద్రం నుంచి ఏమైనా మంత్రులు కానీ ఇంకెవరైనా కానీ వచ్చే అవకాశం ఉందంటారా ఇక్కడ ప్రచారంలో భాగంగా తప్పకుండా నిన్ననే స్మృతి ఇరానీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారు అదేవిధంగా మా మొన్ననే మా బీజేపీ అఖిల భారత యువమోర్చా అధ్యక్షులు వాళ్ళు కూడా రావడం జరిగింది ఈరోజు ఎల్లుండి అమిత్ షా గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది ఈ రాష్ట్రం తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం కోసం ఈ తెలంగాణలో భారత సంస్కృతిని కాపాడడం కోసం ఇవాళ యావత్ భారతదేశం మొత్తం చూస్తున్నది కాబట్టి కేంద్రం నుంచి కూడా మా మంత్రులు ఇక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాస్తవాలను ఏదైతే తెలంగాణ ఇచ్చిన దాంట్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మా సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంటులో కొట్లాడి తెలంగాణ చిన్నమ్మగా ఒక పేరు తెచ్చుకొని ఈ తెలంగాణ కోసం అందరూ కూడా ప్రాణత్యాగం చేసి తెలంగాణ సాధిస్తే ఇవాళ ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడా మీయా బీబీ మీ ఇద్దరమే ఉన్నాం నా కొడుకు అమెరికా ఉన్నాడు నా బిడ్డ అమెరికా ఉన్నాడు నేను తెలంగాణకు ఒక కాపర కుక్క లేకుండా నాన్న కేసీఆర్ ఇలా ఒక ఎర్రి కుక్క అయ్యి ఇలా తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత బిడ్డ అల్లుడు కొడుకు ఇంకో అల్లుడు ఈ విధంగా కేవలం వాళ్ళ కుటుంబాన్ని తప్ప నీళ్లు నిధులు నియామకాలని చెప్పినటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో నిధులు వాళ్ళకే వచ్చినాయి నియామకాలు వాళ్ళ కుటుంబాలకే వచ్చినాయి నీళ్లు వాళ్ళ పొరలకి వచ్చిన తప్ప ఇవాళ సామాన్య ప్రజానీకానికి ఎవరికి కూడా ఏం ఒరగలేదు ఇవాళ హైదరాబాదులో వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అల్లాడుతుంటే నువ్వు మంచిగా ఫామ్లో పండుకొని
ఇవాళ ఒక్క పూట కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు కదా, నీకు ముఖం లేదు. ఇలా నీ కేటీఆర్ నీ కొడుకును ముందు పెట్టి నువ్వేదో సీఎం చేయాలని ప్రజలు తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ కొడుకు సీఎం కాడు, నువ్వు మళ్ళీ నువ్వు కూడా సీఎం కావు. ఈ యొక్క ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. నీకు తప్పకుండా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే సార్, లాస్ట్ విజయశాంతి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి వస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నాయి. సో ఒకవేళ ఆమె బీజేపీలోకి వస్తే బీజేపీలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు అయితే ఎవరైనా అవుతున్నారో, మహిళా నాయకులు ఎవరైతున్నారో వాళ్ళకు ప్రాధాన్యత తగ్గుతుందా, ఏమైనా తగ్గుతుంది అనుకోవచ్చా? ఇది ఒక గంగా ప్రవాహం లాంటిది. భారతీయ జనతా పార్టీ అనేది ఒక గంగా ప్రవాహం లాంటిది. ఏ ఎవరు వచ్చినా కలిసినా కూడా వారు పురితలేదు తప్ప వాళ్ళు దీన్ని మహిళలను చేసే పరిస్థితి ఏర్పడదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది నాయకులు వస్తున్నారు, వచ్చినా కూడా వాళ్ళందరికీ ఎవరికి ఉండే గౌరవం వారికి ఉంటుంది. ఇలా విజయశాంతి వచ్చినంత మాత్రాన ఇక్కడ ఉన్న మహిళా కార్యకర్తలు ఏదో అవుతుంది వాళ్ళకి ఏమైనా సమస్య కాదు. ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది, ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది. ఇది ఇవాళ ఆమె కూడా ఇంతకుముందు బీజేపీలోకి వెళ్ళి పోయిన ఆమె, ఆమె కూడా తప్పకుండా మళ్ళీ బీజేపీకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా వస్తుంది. ఇవాళ నిన్న కూడా మీరు చూసిన స్వామినాథన్ కూడా స్వామి గౌడులో చేరడం జరిగింది. వారు కూడా ఒకనాడు స్వయం సేవకు, ఆయన కూడా ఒకనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఈ విధంగా ఎవరున్నా కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా అందరిని ఆదరిస్తుంది, అందరి దగ్గర. సో ఇది మనం నల్లకుంట డివిజన్లో చూసుకుంటే బీజేపీ నాయకులు కొంతమంది కొన్న వాళ్ళు చెప్తున్నారు. సో బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుపుందని ఒక నమ్మకంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు.